హలో, వెల్కమ్ టు స్నేహ టిప్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ముందుగానైతే అందరికీ హ్యాపీ దివాళి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది అయితే నాకు కింద కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. అండ్ నేనైతే మార్నింగ్ నుండి బ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నాను, బట్ చాలా బిజీగా అయిపోయింది, సో నేనైతే ఏం షూట్ చేయలేదు. సో ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది, సో ఈవినింగ్ పూజ నేను స్టార్ట్ చేసుకుంటున్నాను. జస్ట్ కొంచెం చూపిస్తాను, ఓకే? మళ్ళీ కలుద్దాం. ఇప్పుడైతే ఇంకా నేను నైవేద్యం అంతా ప్రిపేర్ చేయాలి, సో మళ్ళీ కలుద్దాం. ఇంకా ఓకే, ఇప్పుడైతే ఇంకా నా పూజ స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ దీపారాధన చేస్తున్నాను. ముందు మా పాప షూట్ చేస్తుంది యాక్చువల్గా వీడియో, అండ్ నేను అమ్మవారికి అభిషేకం అలా అన్నీ చేసేసా. చేసిన తర్వాత ఇలా దీపారాధన చేసుకున్నాను, అండ్ నా పూజ కూడా ఫినిష్ అయిపోయింది. నేను టోటల్గా ఏం షూట్ చేయలేదు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో చేస్తారు కదా అన్నట్టుగా నేనైతే ఏం షూట్ చేయలేదు. అండ్ నా పూజ కంప్లీట్ అయిపోయింది కదా, ఇక్కడ బయట దీపాలు పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇలా ఇంటి ముందు కూడా ఒక చిన్న రంగోలీ నాకు వచ్చింది, నేను వేసుకున్నాను చాలా చిన్నగా. సో ఎలా అనిపించింది అనేది మాత్రం నాకు తప్పకుండా షేర్ చేయండి మీ ఫీలింగ్స్ని. సో అండ్ ఇంకా నా ఇంట్లో అంటే మనం లోపల నేను ఎలా దీపాలను ఎలా డెకరేట్ చేసుకున్నాను అని చూపిద్దాం అనుకున్న టైంలో కరెక్ట్గా కరెంట్ పోయింది. ఇది వచ్చేసి మాకు ఇంట్లో నుండి లోపలికి వెళ్తుండగా ఎంట్రన్స్ దగ్గర అనమాట, అంటే కడప దాటిన తర్వాత లోపలికి ఇలా లైన్గా పెట్టుకున్నాను నేను. మళ్ళీ మనం పూజ అమ్మవారిని ఎక్కడైతే పెట్టుకున్నానో సో అక్కడి వరకు ఇలా లైన్గా దీపాలు పెట్టేసుకున్నాను ముగ్గు వేసుకొని. ఇప్పుడు చూపిస్తాను అది కూడా. అండ్ ఇక్కడ చూసారా, ఇది వచ్చేసి మన వాటర్ ప్లైన్ ఫ్లోట్ అయ్యేది ఒక వీడియో చేశాను కదా దీపాలది, సో అది ఎంత బాగా రిఫ్లెక్ట్ అవుతుందో. ఆ సైడ్ డిజైన్ అంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఇంకా నాకు ఇలా చీకట్లో చాలా నచ్చేసింది కరెంట్ ఉండడం ఉన్నప్పుడు కన్నా. సో తర్వాత వెంటనే కరెంట్ వచ్చేసింది. అండ్ ఇంక ఇక్కడ మీకు క్లారిటీగా చూపిద్దాం అన్నట్టుగా చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ ముందు ఇలా ముగ్గు వేసుకున్నాను, చాలా సింపుల్గానే చేసుకున్నామండి. అండ్ ఇక్కడ ఇంకా నేను చిన్న ఒక ఫ్లవర్ లాగా వేసుకొని దానిపైన దాని చుట్టూ ఫ్లవర్స్ పెట్టి మిడిల్లో దీపాలు పెట్టుకున్నాను. కొన్ని మట్టితో చేసినవి అండ్ కొన్ని వాటర్ పైన ఫ్లోట్ అయ్యేటివి, బట్ అవి చాలా బాగా అనిపిస్తుంది, చాలా బాగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది వాటర్ పైన ఫ్లోట్ అయ్యేటివి. అయితే మనం దాంట్లో వేసుకునే డిజైన్స్ని బట్టి చాలా బాగుంటుంది. అసలు ఎందరు ట్రై చేశారు అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే చూపించాను కదా మీకు ఎలా అనిపించింది, అండ్ ఈ దివాళికి ఎవరు ఎలా ట్రై చేశారు. మీరు ట్రై చేస్తే మాత్రం నాకు తప్పకుండా నా ఇన్స్టాగ్రామ్లో మీ పిక్ని నాకు సెండ్ చేస్తే నేను మన వీడియోస్లో ఇంక్లూడ్ చేస్తాను. సో ట్రై చేసిన వాళ్ళు నాకు తప్పకుండా ఇన్స్టాగ్రామ్కి పిక్ పంపించండి. ఇన్స్టాగ్రామ్ వచ్చేసి స్నేహ టిప్స్ అండ్ బ్లాగ్స్ అని ఉంటుంది. హలో, వెల్కమ్ బ్యాక్. నాకైతే పూజ కంప్లీట్ అయిపోయింది. నాకు ఈ మాత్రం ముగ్గులు వేయడానికి లిటరలీ నాకు 2 అవర్స్ టైం పట్టేసింది. సో 4కి స్టార్ట్ చేశాను, నాకు 6:15 కల్లా నేను పూజ స్టార్ట్ చేసుకున్నాను. అండ్ మాకైతే నోములు లాంటివి ఏమీ ఉండవు, జస్ట్ సింపుల్గా లక్ష్మీ పూజ చేసేసుకుంటాం అంతే. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది అయితే నాకు కింద కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. అండ్ బ్లాగ్ కంటిన్యూ చేయడానికి కూడా ఏం లేదు, అంటే నేను డిన్నర్ ప్రిపరేషన్స్ కూడా అన్నీ చేసేసుకున్నాను ముందే. సో ఇంకా కంటిన్యూ చేయడానికి కూడా ఏం లేదు. సో ఎండ్ చేసేస్తున్నాను నేను బ్లాగ్ని. చాలా సింపుల్ అండ్ చిన్న బ్లాగ్ అనమాట. హోప్ యూ లైక్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ని కూడా క్లిక్ చేయండి. ఆ తర్వాత గంట సింబల్ వస్తుంది, గంట సింబల్ని కూడా క్లిక్ చేసిన తర్వాత ఆల్ వస్తుంది, ఆల్ కూడా క్లిక్ చేస్తే వీడియోస్ ఇలా పెట్టగానే అలా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తాయి. ఓకే, ఇంకా మరి అండ్ అందరూ బాగుండాలి. ఎట్ లాస్ట్ మళ్ళీ చెప్తున్నాను, హ్యాపీ దివాళి అండి మీకు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. సో హెల్త్ ఈజ్ మస్ట్ ఇంపార్టెంట్ కదా, సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లోనైతే హెల్త్ని కాపాడుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మరి వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్, సీ యూ సూన్.